नॉन वेज चिकन करी, चिकन फ्राई, लिवर फ्राई, बोटी करी, मटन करी, मटन लिवर, मटन हेड, चापल करी, चापल फ्राई, फ्रांस करी, नॉन वेज మొత్తమా ఏమో కంట్రీలా వెజ్లో ఒక వన్ కర్రీ ఉంటుంది, గ్రేవీ కర్రీ ఒకటి, ఫ్రై కర్రీ ఒకటి, చట్నీలు రెండు చట్నీలు ఉంటాయి, ఒకటి రెడ్ చట్నీ, ఒకటి ఏమో పికిలు, పప్పు సాంబారు మజ్జిగ అండ్ రైతా అండ్ రసం పచ్చిపులుసు. 12:30 దగ్గర నుంచి మార్నింగ్ ఈవినింగ్ చెప్పాను ఒకరోజు 3కి అయిపోతాయి, ఈవినింగ్ మా బ్రదర్ వాళ్ళు పెడతారు, మా అన్నయ్య వాళ్ళు ఈవినింగ్ టైం సేమ్ ఇదే ప్లేస్లో మా అన్నయ్య వాళ్ళు పెడతారు. ఆ సేమ్ ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ ఉండవు, చికెన్ బోటీ లివర్ అండ్ ఎగ్ బూజీ, ఎగ్ కర్రీ, చపాతి, నైట్ వైట్ ఉంటుంది, బగారా ఉంటుంది, ఏదైనా సరే వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, ఈ ఐటమ్స్ లో ఏది తీసుకున్నా ఆల్ మిక్సింగ్ తీసుకున్నా కానీ సేమ్ రేట్, ఒకటే రేటు. వెజ్ 70, నాన్ వెజ్ 100. ఈ నాన్ వెజ్ లో కనుక ఐటమ్స్ ని బట్టి ఉంటుంది, చికెన్ కర్రీ అయితే 100, మా చికెన్ ఫ్రై అయితే 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ఫ్రాన్స్ 150 అండ్ మటన్ కర్రీ 200, చికెన్ కర్రీ 100, లివర్ కర్రీ 100, బోటీ కర్రీ 100, ఫిష్ కర్రీ 100, ఫిష్ ఫ్రై 100. పాప నాన్ వెజ్ చికెన్ ఫ్రైతో పాటు ఏదైనా ఈ ఫైవ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ ఫైవ్ ఐటమ్స్ లో 1 కర్రీ అయితే 100, 2 కర్రీస్ అయితే 150, 3 కర్రీస్ అయితే 200. అలా ఐటమ్ పెరిగే కొంచెం 50-50 పెరుగుతుంది. మటన్ కర్రీ ఒకటే 200.